స్వామీ వివేకానంద 158వ జయంతి పురస్కరించుకుని వివేకానంద జయంతి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఘనంగా నిర్వహించారు. లావేరు మండల శాఖ గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి స్వామి వివేకానందుని సూక్తులను ఆదర్శవంతంగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా లావేరు మండల శాఖ గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. వివేకానంద జనవరి 12, 1863లో జన్మించారని, రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడని అన్నారు. వివేకానందుడు భారతదేశ ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు ధూళికేశ్వరరావు, గ్రంథాలయ సహాయకులు ఏ గడ్డయ్య, పాఠకులు, దరావతుదారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 150వ జయంతి ఉత్సవాలు. అతను 1863 ఈరోజు అంటే 12వ తేదీని అతను ఏమి జన్మించారు. అతను చాలా కార్యక్రమాలు చేశారు. అయిసరికి వివేకానంద స్ఫూర్తి ఎలాగొచ్చిందంటే, అతను గురువుగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకొని రకరకాల అదే కార్యక్రమాలన్నీ చేసుకొని ఆధ్యాత్మికంగా చేసుకొని ఆధ్యాత్మ రంగంలో కూడా ఉండి అతను ఏమి చేశారు, లాస్ట్లోని 1902 జూలై 4వ తేదీన అతను వచ్చి చనిపోయారు. అయితే ఇతను తాలూకు జీవిత చరిత్ర మొత్తం కానీ మనం చూసినట్లయితే ఈ విద్యార్థులు ప్రతి విద్యార్థి కూడా ఇతను తాలూకు జీవిత చరిత్ర అనేది మొత్తం చదవాలి.